ఓకే సార్, ఫైనల్గా ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీకు? ఉన్నాయండి, అన్నీ చెప్పాను కదా, అందరూ కొత్త వాళ్ళతోనే. నాకు దగ్గర దగ్గర ఐఎమ్ డూయింగ్ అబౌట్ 8 ఫిల్మ్స్ అండి. అన్నీ ఇంకా పేర్లు ఏమి పెట్టలేదండి నేను. అన్నీ అని 4 డేస్ 5 డేస్ క్యారెక్టర్స్ అనమాట. వీటిలోనే చిన్న చిన్న వైవిధ్యమైన ఇది ఉంది. ఒక సినిమాలో ఏమో ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, దీంట్లోని నేను అగైన్ జోహార్ లాగా ఒక అనాథ ఆశ్రమం నడిపిస్తూ ఉంటాను. అది ఒక మంచి ప్రాపర్టీ అయిపోతుంది. ఇవాళ ఇవాళ ఉన్న ప్రాపర్టీ, ఇవాళ ఉన్న దీని ప్రకారం కొందరి కళ్ళు దాని మీద పడతాయి. అదేదో అటు ఇటు 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 చేసి దాన్ని దక్కించుకోవాలి, కాపాడుకుంటారు. లాక్కోవడానికి చేసే దీంట్లోని ది బెస్ట్ థింగ్ అని చెప్పేసి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తారు. వాళ్ళు ఒక క్రియేట్ చేస్తారు యాక్సిడెంట్. దీని అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కుర్రాడు తప్పించుకుంటాడు, ఆ అబ్బాయే హీరో. సో దాని తర్వాత హౌ హీ ఫైట్స్ ఇన్ లైఫ్ అండ్ దెన్ అగైన్ దాన్ని మళ్ళీ ఎవరైతే కబ్జా చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకొస్తాడు అనేది ఆ క్యారెక్టర్ ఒకటి ఉందండి. దాని తర్వాత ఇంకో క్యారెక్టర్ ఒక హీరోయిన్ ఫాదరు, బేసిక్లీ ఒక పూజారి. అమ్మాయి అందంగా ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్గా అగైన్ సేమ్ ఒక ప్రాపర్టీ దీని మీద అది చెప్పేసి ఇద్దరు కళ్ళు అమ్మాయి మీద పడి ఆ దీంట్లోనే అమ్మాయి చనిపోవడం, హౌ హీ రియాక్ట్స్ అన్నది అదొక క్యారెక్టర్. వెబ్ సిరీస్ ఒకటి చేశానండి ఈ మధ్యన. అతను ఈ పంచభూతాలు దీని మీద తీసుకొని ఇవాళ ఉన్న ప్రపంచంలో ఈ నవరసాలు తీసుకొని దాని మీద బేస్ చేసి పెట్టాడనమాట. దాంట్లో ఒక దీని మీద అంటే నాకేంటంటే ఆశ, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి బట్ అయినా కూడా నా అన్నదమ్ములది అక్క చెల్లెలది అది కూడా నాకు రావాలి అని చెప్పేసి ఆ దీంట్లోని ఒక ఏలియన్ లాంటి పర్సనాలిటీ, ఒక మామూలుగా హ్యూమన్ రూపంలో వచ్చి, అది దేవుడు అనుకోండి ఏదని అనుకోండి, ఒక సూపర్సానిక్ పవర్ అనమాట. అతను వచ్చి కూర్చుని ఈ టాస్క్ దీని మీద వీడిని కలిసి చెప్తాడు, ఇలాగ నాకు ఇది కావాలి, నా ఆశ ఇది అనుకో, రైట్ నీ ఆశ నెరవేరుతుంది, ఏం చేయాలి దానికి? ఒక అమ్మాయిని రేప్ చేయాలంటాడు. ఎందుకంటే ఆస్తిపాస్తులు కావాలంటే అమ్మాయిని, అంతే నువ్వు అది చేయగలిగితేనే నీకు అవన్నీ ఇది. సో దాని తర్వాత వీడి ప్రయత్నం, ఈ ప్రయత్నం దీంట్లో ఏంటంటే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎవరు అనంటే వాడి ఫ్రెండ్ కోడలు. అదేంటి వాడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావంటే, ఇప్పుడు మామూలుగా ఒక పశు బలి ఇచ్చే ముందు కషాయబండి ఎలా నమ్ముతుందో అలాగే నేను ఈ పని చేయాలంటే ముందు నన్ను నమ్మాలి, నా దగ్గరికి రావాలి, అది ఎవరవుతారు, తెలిసిన వాళ్ళే అవుతారు అని చెప్పి ఈ టైంలో కరెక్ట్గా అనుకోకుండా ఆ అమ్మాయి ఫాదర్ చనిపోతారు. సో అక్కడి నుంచి వెళ్ళి ఆ దాన సంస్కారాలంతా చేసిన తర్వాత అక్కడికి వీడి రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 70 ఏళ్ళు బతికిన ఆ వ్యక్తి అప్పటి వరకు పేరుంది, దాని తర్వాత చనిపోయిన తర్వాత ఎవరూ పేరు పెట్టి పిలవరు. బాడీ ఎప్పుడు తీస్తారు, బాడీ ఇక్కడ తీసారండి, బాడీ అన్నీ బాడీ 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 బాడీ. అప్పుడు వాడికి జ్ఞానోదయం అవుతుందన్నమాట, మనం బతుకున్నంత వరకే మన పేరు, మనం చనిపోయిన తర్వాత ఎవరూ మన పేరుతో పిలవరు. అలాంటిది మన ఆస్తిపాస్తులు సంపాదించిన తర్వాత ఎక్కడ, నథింగ్ కమ్స్ డౌన్ విత్ యూ అని హీ రియలైజెస్ అండ్ దెన్ ఈ సేస్, ఇన్నాళ్ళు నా తోబుట్టువులు నా మనుషులు నా వాళ్ళనే నేను చాలా దూరంగా అనుకునేవాడిని, ఇవాళ దూరమైన మనుషులు కూడా నా మనుషులుగా నేను ట్రీట్ చేసి బతుకుతాను అని చెప్పి. సార్ మీరు చేసే సినిమాలన్నీ చెప్పేస్తున్నారు సార్, తర్వాత డైరెక్టర్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి? ఏం లేదండి, ఇది ఏమి లేదు, ఇది కథ, ఇది మంచి కథ ఇది. సో ఇప్పుడు నేను ఇది చెప్పాను అనుకోండి, బహుశా ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్లీ వాళ్ళు చూస్తారు, ఇది సస్పెన్సే ఉండదు. తర్వాత అండి, వీ హ్యావ్ ఎ వెరీ స్మాల్ మైండ్ అండి మంది, మామూలుగాను అదేంటంటే షార్ట్ టైం మెమరీ మంది. ప్రతి మనిషికి ఏవేవో బోల్డ్ అని సమస్యలు ఉన్నాయండి, పనులు ఉన్నాయండి. ఈ దీంట్లో చూసినంతసేపు దాని తర్వాత ఇంకోటి చూసేసరికి ఇది మర్చిపోయింది.